జగన్ అనే వ్యక్తి భార్య చనిపోయిన తర్వాత పల్లవి అనే మహిళను పెళ్లి చేసుకుంటాడు కాని మొదటి భార్య కూతురు అయిన కీర్తి అంటే ఆమెకు అస్సలు నచ్చేది కాదు కీర్తితో ఇంట్లో అన్ని పనులు చేయిస్తూ ఉండేది కీర్తికి చదువుకోవడం అంటే ఎంత ఇష్టమున్నా కూడా పంపించేది కాదు బాలు అనే కొడుకు పుడతాడు పల్లవికి బాలుని ఎంతో ప్రేమగా చూసుకుంటూ కీర్తికి అన్ని పనులు చేయిస్తూ నానా కష్టాలు పెడుతూ ఉండేది పల్లవి కీర్తి మీద తన అభిప్రాయం మార్చుకుందా లేక ఎప్పటిలాగా కీర్తిని కష్టాలు పెడుతూనే ఉందా కీర్తికి కష్టాల నుంచి విముక్తి పొందే అవకాశం ఉందా తెలుసుకుందాం జగన్ తన కూతురు కీర్తితో కలిసి చనిపోయిన తన భార్య అంత్యక్రియలు పూర్తి చేసుకుని వస్తూ ఉంటారు కీర్తి తల్లి చనిపోవడాన్ని తట్టుకోలేకపోతుంది ఏడిస్తూనే ఉంటుంది అప్పుడు జగన్ కీర్తిని ఓదార్చడానికి మాట్లాడుతూ ఉంటాడు కీర్తి అలా ఎందుకు ఏడిస్తే పోయిన అమ్మ తిరిగి వస్తుందా పద ఇంటికి అని కీర్తిని ఇంటికి తీసుకుని వెళ్తాడు జగన్ కీర్తిని సరిగ్గా పట్టించుకోకుండా ఏదో పని మీద రోజులకు రోజులు వేరే వేరే ఊర్లకు వెళ్తుండేవాడు ఒకరోజు ఇంటికి వచ్చిన జగన్తో కీర్తి ఇలా అంటుంది నాన్న ఇంట్లో నాకు ఒంటరిగా ఉండడానికి భయంగా ఉంది నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఎప్పుడు వస్తున్నావో తెలియడం లేదు నీతో పాటే నన్ను కూడా తీసుకుని వెళ్ళిన అన్నా నిన్ను ఏ ఇబ్బంది పెట్టకుండా ఉంటాను నీకు ఇంట్లో ఒక్కదాని ఉండడానికి ఇబ్బందిగా ఉంది అంతేనా మీ అమ్మ చనిపోయిన తర్వాత పల్లవి అని ఒక ఆవిడతో ప్రేమలో పడ్డాను ఆమెను రేపే పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకుని వస్తాను అని అంటాడు తర్వాత రోజు పెళ్లి చేసుకుని పల్లవిని ఇంటికి తీసుకుని వస్తాడు ఇంటికి వచ్చి రావడంతో పల్లవి కీర్తిని చూసి కోపంతో ఇలా అంటుంది ఏంటి నీకు పెళ్లి అయ్యి భార్య చనిపోయిందని చెప్పావు కాని ఇంత పాప ఉందని చెప్పలేదు నన్ను మోసం చేశావా నాకు ఒక పాప ఉందని నీకు తెలుసనుకున్నాను ఈ చిన్న విషయానికి ఇంత రాద్దాంతం చేస్తున్నావెందుకు అప్పుడు పల్లవి తన మనసులో ఇలా అనుకుంటుంది సరే ఉంటే ఉన్నదిలే ఇంట్లో పని మనిషిలా ఉంటుంది ఇక నేను ఏ పని చేయాల్సిన అవసరం లేదు అని లోపల సంతోషపడుతుంది తరువాత రోజు కీర్తి స్కూల్కి వెళ్ళడానికి తయారవుతూ వస్తుంది నేను స్కూల్కి వెళ్తున్నాను మళ్ళీ సాయంత్రం వస్తాను ఏంటి స్కూల్కి వెళ్తావా నువ్వు స్కూల్కి వెళ్తుంటే పొద్దున నువ్వు వెళ్లే సమయానికి బాక్స్ పెట్టి సాయంత్రం నీకోసం అన్నం కూరలు వండి పెట్టడానికి నేనేమన్నా నీ పని మనిషినా లేదు ఏమీ లేదు ఇంటి దగ్గర ఉండి పనులు చెయ్యి అని అంటుంది అప్పటినుంచి కీర్తి స్కూల్కి పోకుండా ఇంటి దగ్గరే ఉండి నానా చాకరీ చేస్తుంటుంది పల్లవికి బాలు అనే పిల్లాడు పుడతాడు పల్లవి బాలుని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది కానీ కీర్తిని మాత్రం పట్టించుకోదు ఒకరోజు బాలుని స్కూల్కి తయారు చేస్తుంటుంది పల్లవి అప్పుడు కీర్తి అక్కడికి వచ్చి పిన్ని తమిడితో పాటు నేను కూడా స్కూల్కి వెళ్తాను పొద్దునే పనులన్నీ పూర్తి చేసుకుంటాను సాయంత్రం వచ్చి మళ్ళీ ఇంటి పనులన్నీ చేసుకుంటాను నీ ఎప్పటి నుంచి నీ సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టావు నోరు మూసుకుని ఇంటి దగ్గరే పని చెయ్యి అని అంటుంది కీర్తి ఏడ్చుకుంటూ వెళ్ళి బట్టలు పిండుతూ ఉంటుంది అప్పుడు బాలు కీర్తి దగ్గరికి వస్తాడు అక్కా నీకు కావలసింది చదివే కదా నేను రోజు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే అమ్మకు తెలియకుండా నీకు స్కూల్లో జరిగిందంతా చెప్తాను నీకు కావాలంటే కొన్ని పుస్తకాలు నా గదిలో పెడతాను నువ్వు ఏదో పని చేస్తున్నట్టు వెళ్ళి చదువుకో అక్క అప్పుడు నీకు చదువుకోవాలనే కోరిక తీరుతుంది అమ్మ నిన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది అని సలహా ఇస్తాడు బాలు తర్వాత నుంచి బాలు సాయంత్రం స్కూల్ నుంచి రాగాని పల్లవికి తెలియకుండా కీర్తికి స్కూల్లో చెప్పిన అన్ని క్లాసులు చెప్తూ ఉంటాడు బాలు ఒకరోజు కీర్తి దగ్గరికి వచ్చి అక్క కొన్ని రోజుల్లో పరీక్షలున్నాయి మా స్కూల్లో నీ పేరు కూడా ఇచ్చాను నువ్వు పరీక్ష రోజు వచ్చి పరీక్ష రాసి వెళ్లిపోవచ్చు అని అంటాడు సరే తమ్ముడు కాని అమ్మకు తెలిస్తే చంపేస్తుంది అమ్మని కాదని ఇంట్లో నుంచి బయటకు రావడం ఎలా రా నువ్వు ముందు చదువుకో అక్క పరీక్షలకు ఎక్కువ సమయం లేదు అప్పటి సంగతే అప్పుడు చూద్దాంలే అని అంటాడు ఇంతలో పరీక్షలు రానే వస్తాయి అక్కా రేపటి నుంచే పరీక్షలు నువ్వు సిద్ధంగా ఉండు అని చెప్పి బాలు కీర్తి ఇద్దరూ కలిసి చదువుకుంటూ ఉంటారు అప్పుడే పల్లవి అక్కడికి వస్తుంది ఏంటి నా కొడుకు దగ్గర చేరి చదువుతున్నావా నీకెందుకే చదువులు ఇంట్లో పని చేయకుండా పుస్తకాలు పట్టుకుని కూర్చున్నావా చదువుకోవాలంటే కూడా రాసిపెట్టి ఉండాలి దానికి ఒక అర్హత ఉండాలి నీలాంటి దర్ద్రపు మొహాలకి ఆ అదృష్టం వద్దులే కాని పోయి నా చెప్పులు కొంచెం మట్టి కొట్టుకుపోయి ఉన్నాయి వాటిని శుభ్రంగా కడిగి పెట్టు అని అంటుంది కీర్తి ఏమి మాట్లాడకుండా వెళ్ళి పల్లవి చెప్పులు తీసుకుని కడుగుతూ తాను చదివిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది బాలు దగ్గర ఉన్న పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది ఇది రోజు గంటల తరబడి బాలుగదిలో ఉండటానికి కారణం పుస్తకాలన్నమాట అయితే దీనిని అక్కడికి పోరివద్దు ఎలా అని అనుకుని ఇలా అంటుంది కీర్తి నుంచి బాలుని తీసుకుని వెళ్లి స్కూల్కి రోజు పొద్దున్న సైకిల్ మీద వెళ్లి దింపి వచ్చి ఇంటి దగ్గర పని చేసుకుని మళ్లీ సాయంత్రం వెళ్లి తీసుకుని రావాలి నుంచి ఇదే నీ పని అని అంటుంది పల్లవి తనకు తెలియకుండానే సహాయం చేసిందని లోపల సంబరపడిపోతుంది కీర్తి బాలుని దింపడం కోసం స్కూల్కి వెళ్తున్నట్టుగా వెళ్లి బాలుని స్కూల్లో దింపేసి పరీక్షలు రాసి ఇంటికి వస్తుంది అలా కొద్ది రోజులు చేసిన తర్వాత పరీక్షలు అయిపోతాయి ఒకరోజు బాలు స్కూల్ సార్ ఒక అతను ఇంటికొస్తాడు ఏంటి సార్ మా ఇంటికొచ్చారు మా పిల్లాడేమన్నా తప్పు చేశాడా నీ పిల్లాడు కాదు నీ కూతురు స్కూల్కి రాకుండా పరీక్షలు రాసింది అయినా కూడా తనకి ఎంత పట్టుదల లేకుంటే ఇంత చేయగలదు ఆమె రాసిన అన్ని పరీక్షల్లో ఒక్క మార్కు కూడా తగ్గుకున్నా అన్నింటిలో వందకి వంద మార్కులు తెచ్చుకుంది ఇలాంటి కూతురు నీకు వండడం నీ అదృష్టం నీలాంటి తల్లి మద్దతు లేకుండా ఇలా చదవడం ఎవరికీ సాధ్యం కాదు అని చెప్పి వెళ్లిపోతాడు అప్పుడు పల్లవి కీర్తిని దగ్గరికి తీసుకుని కీర్తి నేను నిన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా నువ్వు చదువుని వదల్లేదు ఇందాక సార్ నన్ను పొగుడుతున్నా తిడుతున్నట్టే అనిపించింది నాకు నాకు చాలా గర్వంగా ఉంది నిన్ను చూస్తుంటే నువ్వు ఏం చదవాలనుకుంటున్నా చదువుకో అని అంటుంది తల్లిలో వచ్చిన మార్పు చూసి కీర్తి బాలు ఎంతో సంతోషపడతారు అప్పటి నుంచి బాలు కీర్తి ఇద్దరూ కలిసి స్కూల్కి వెళ్తూ ఉంటారు కీర్తి బాలు ఇద్దరూ అక్కతమ్ముళ్ళు కీర్తి ఏదో ఒక ఎక్కడో ఒక పని దగ్గర పనిచేసి డబ్బులు తీసుకుని వస్తుండేది కాని బాలు మాత్రం తనకి ఉన్న బద్దకం వల్ల ఇంట్లో నుంచి కదలకుండా పడుకునే ఉండేవాడు కీర్తి ఏదైనా పని చెప్పినా కూడా కదలకుండా చేయడానికే ప్రయత్నించేవాడు కాదు బాలు బద్దకం నా కీర్తి ఎలాగైనా వదిలించాలని అనుకుంటుంది దాంతో కీర్తి ఒక ఉపాయం ఆలోచిస్తుంది ఆ ఆలోచన ఫలించిందా బాలు బద్దకం పోయిందా లేక కీర్తి తనని మార్చలేక వదిలేసిందా అనేది పూర్తి కథలో తెలుసుకుందాం కీర్తి బాలు ఇద్దరూ అనాథ హక్క తమ్ముళ్ళు ఏదో ఒక పని చేస్తే తప్ప ఇల్లు గడవని పరిస్థితి కాని బాలు మాత్రం చాలా బద్దకస్తుడు ఏ పని చేయడానికి కూడా చాలాసేపు ఆలోచించేవాడు అలా కీర్తి బాలు బద్దకం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉండేది అలా ఉండగా ఒకరోజు కీర్తి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది అరే తమ్ముడు నువ్వు ఇలా బద్దకంగా ఉంటే ఎలా రా నాయనా మనకి అందరిలాగా ఆస్తులు ఉన్నాయి అనుకుంటున్నావా కూర్చొని తిన్నా కూడా ఉండడానికి ఏదో ఒక పని చేస్తే తప్ప మన కడుపు నిండేని పరిస్థితే అలాంటిది నేను ఒక్కదానినే కష్టపడాలంటే అవడం లేదు వచ్చిన డబ్బులు కనీసం తినడానికి కూడా సరిపోవడం లేదు నువ్వు కూడా పని చేయొచ్చు కదరా అని అంటుంది అక్క చేయడం అంటే నా వల్ల కాదు తినే పనులు కాని పడుకునే పనులు కాని ఏమైనా ఉంటే చెప్పు వచ్చి చేస్తాను అంతేకాని కష్టపడే పనులు చేయడం అంటే నా వల్ల కాదు అని అంటాడు అంతలో వీరా అనే ఒక రైతు అక్కడికి వస్తాడు ఏమమ్మ కీర్తి రేపు నా పొలం దగ్గరే కలుపు తీసే పని ఉంది వస్తావా అలాగే వస్తే నీ తమ్ముడిని కూడా తీసుకునిరా కొంత ఎక్కువ బోస్తుంది కదా అని చెప్పేసి వెళ్ళిపోతాడు అలాగే అన్నా ఇద్దరం వస్తాంలే అని అంటుంది లోపలికి వెళ్లి బాలుకి చెప్తుంది తమ్ముడు రేపు మనకి పని వచ్చిందిరా ఇద్దరం వెళ్తే కొంత ఎక్కువ బోస్తుంది కడుపు నిండా అన్నం తినవచ్చు అని అంటుంది ఏంటి ఆ కలుపు తీసే పనేనా వల్ల కాదక్క కావాలంటే నువ్వు వెళ్ళు నేను పడుకుంటా అని అంటాడు బాలు బద్ధకం అర్థమయ్యి కీర్తి ఏదైనా చేసి బాలు బద్ధకం పూర్తిగా వదిలించాలని అనుకుంటుంది తరువాత రోజు బాలుని బలవంతంగా నిద్ర నుంచి లేపుతుంది ఏంటక్క అప్పుడే నిద్రలేపావు నాకు పడుకోవడమంటే ఎంతో ఇష్టమో నీకు తెలుసు కదా నీకు పడుకోవడంతో పాటు ఇంకొక ఇష్టం ఉంది కదా తినడం నీకు కావలసినంత ఆహారం ఇస్తాను ఒకసారి లే అని అంటుంది కీర్తి మాటలు నమ్మి వెంటనే లేచి నించుంటాడు బాలు వెంటనే బాలుకి కొంత దూరంలో గాల్లో వేళ్లాడుతూ ఒక పిజ్జా కనిపిస్తుంది వెంటనే బాలు ఆ పిజ్జా కోసం తీస్తాడు అలా ఎంత ముందుకు వెళ్ళినా కూడా పిజ్జా ఇంకొంత ముందుకు వెళ్తూ ఉంటుంది అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎలాగైనా పిజ్జాని అందుకోవాలని పరుగు తీస్తాడు కానీ ఎంత ప్రయత్నించినా అది మాత్రం అందదు ఎందుకంటే ఆ పిజ్జాకి కట్టిన తాడును వెనక నుంచి పట్టుకుని బాలుకి అందకుండా చేస్తుంది కీర్తి బాలు దగ్గరికి వచ్చి కీర్తి ఇలా అంటుంది వరే బాలు నీకు ఆ పిజ్జా కావాలి అంటే పరిగెత్తి పట్టుకోవాల్సిందే లేదంటే అందదు అని అంటుంది దాంతో బాలు శరా వేగంగా పరుగులు తీస్తూ పరిగెత్తుతూ ఉంటాడు కాని వెనకాల కీర్తి కూడా పరుగులు తీస్తూ ఉండడంతో బాలుకి పిజ్జా అందకుండా పోతుంది అలా కొంతసేపు పరుగు తీసిన తర్వాత బాలు కీర్తి కలిసి వీరా పొలం దగ్గరికి వస్తారు అప్పుడు కీర్తి బాలు దగ్గరికి వచ్చి ఇలా అంటుంది అరే తమ్ముడు చూశావా నువ్వు నీ ఎదురుగా ఉన్న ఆహారం కోసం నీ బద్దకాని వదిలేసి వచ్చావు నువ్వు కోరుకుంటే నీ సమస్యను కూడా గెలవగలరా నీకు తెలుస్తుంది కదా నా మాట వినురా ఇదిగో పక్కనే వీరా వీళ్ల పొలం ఉంది నువ్వు నాతో వస్తావో లేదా ఈ పిజ్జా తినేసి ఇంటికి వెళ్ళి పడుకుంటావో నీ ఇష్టం అని చెప్పి పిజ్జా అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది కీర్తి పొలంలోకి పనిచేయడానికి కొంతసేపటికి బాలు కూడా పొలం దగ్గరికి వెళ్లి కీర్తితో ఇలా అంటాడు అక్క నాకొక ఆలోచన వచ్చింది అదేంటంటే నాకు ఆహారం మీద ఉన్న ఇష్టంతో ఎలాగైనా ఆహారం సంపాదించుకోవాలి అని చూస్తున్నాను కదా అయితే ఇప్పట్నుంచి ఏం చేద్దామంటే నాకు ఆహారం కావాలి అంటే ఏదో ఒక పని చెయ్యాలి అని చెప్పు పని అయిపోతే తప్ప ఆహారం ఇవ్వను అని చెప్పు అప్పుడు కొద్ది రోజులకి పని చేసిన తర్వాతే ఆహారం తినడంగా మారిపోతుంది అది ఇప్పట్నుంచే మొదలు పెడదాము ఈ పిజ్జాని ఇక్కడ పెడుతున్నాను పొలంలో పని అంతా పూర్తి చేసిన తర్వాతనే నేను దీన్ని తినాలి అనుకుంటున్నాను అని బాలు పొలంలో పనికి దిగుతాడు పని మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత వెళ్లి పిజ్జా తింటాడు అలా పని చేసిన తర్వాత ఆహారం తినడం అని గట్టిగా నిర్ణయించుకుని ఉంటాడు బాలు అలా చాలా కష్టపడి తన బద్దకాన్ని వదిలేసుకుంటాడు మనలో కూడా ఇలా చాలా మంది బద్ధకంతో లేదా తరువాత చేద్దాంలే అన్న నిర్లక్ష్యంతో జీవిస్తుంటాము అది వదిలేసి బాలులా జీవితంలో ముందుకు వెళ్లడానికి ప్రయత్నిద్దాం సమాజంలో మంచి పౌరులుగా గుర్తింపు పొందుదాం